ముస్తాబాద్ మండల కేంద్రంలో బుడగజంగాల కాలనీలో కుటుంబాలకు ఐసోలేషన్ లో ఉంటున్న వారికి మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీనివాస్ పౌష్టికాహారం జెడ్పీటీసీ ఏఎంసీ సెస్ డైరెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని పని చేసుకుందామన్న లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ సంచార జాతి బుడగజంగాలకు తెరాస నాయకులు మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీనివాస్ వివిధ గ్రామాల్లో 5 రోజులుగా పౌష్టికాహారం పాలు గుడ్లు చికెన్ భోజనం పంపిణీ చేయటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ శ్రీనివాస్ జెడ్పీటీసీ గుండా నర్సయ్య ఏఎంసీ చైర్మన్ సీలం జానకీబాయ్ సెస్ డైరెక్టర్ విజయరామారావు తెరాస నాయకులు సీలం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు వాళ్ళకు కడుపు మాడకూడదని వాళ్ళకు భోజనం ఏర్పాటు చేసిండు. ఇట్లా తను రోజుకొక ఏరియా చొప్పున ఎక్కడెక్కడ ఇటువంటి పరిస్థితి ఉందని అందరికీ భోజనం ఏర్పాటు చేస్తూ కరోనా సమయంలో తమ్ముడు మాజీ ఉపసర్పంచి గుండా శ్రీను గారు మంచి ఆలోచన చేసి ఈ కరోనా సమయంలో పని చేసుకునే పరిపోయి వారికి తినే తిండి మంచి విటమిన్ తోని వారు పెడతా ఉన్నారు. ఇది చాలా సంతోషమైన విషయము. ఎక్కడెక్కడ ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆ ఇబ్బందులలో కూడా ఇంత గొప్ప ఆలోచన చేసి అందరికీ పేదవాళ్ళ కోసం కరోనా టైంలో భోజనం పెట్టడం అనేది చాలా సంతోషం. బుడగ జంగాల కాలనీలో కొండ శ్రీను గారి ఆధ్వర్యంలో ఇంటింటికి భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు గ్రామాలకు వెళ్ళి కొనుక్కొని అదే సామాన్లు ఇనుప సామాన్లను కానీ వాటిని సేకరించే సమయం లేక వాళ్ళు ఇంట్లోనే వండుకుంటూ గతంలో ఏమన్నా ఉన్నదాన్నే వండుకొని తినే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ విషయం ఒక పూటన్నా కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళు మంచిగా ఉంటే రేపు లాక్డౌన్ తర్వాత ఇంతకు డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటారు. కాబట్టి అధికారులు ఈ ప్రోగ్రాం తీసుకొని ఇక్కడ వంచుతున్నందుకు వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ